సో హాయ్ అండి. సో రైట్ నౌ ఐ యామ్ ఇన్ రష్యా ఉలియనస్కో, ఉలియనస్కో యూనివర్సిటీలో ఉన్నాను. సో నేను ఇండియాలో ఉన్నప్పటిసరికి నెంబర్ ఆఫ్ పేరెంట్స్ ఒకసారి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగున్నారు. సో ఎస్పెషల్లీ సెక్యూరిటీ గురించి, వార్ గురించి, తర్వాత అక్కడ హాస్టల్స్, గర్ల్స్ సెక్యూరిటీ, బాయ్స్ సెక్యూరిటీ, తర్వాత యూనివర్సిటీ ఎలా ఉంటుంది, డ్యూరేషన్ ఏంటి, రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి, నేను నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగున్నారండి. సో ఈ క్వశ్చన్స్ ఒకసారికి మనము మన తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు రైట్ నౌ. సో 1 ఇయర్ ఆల్రెడీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్, సో ఈ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అసలు ఎలా ఉంది వీళ్ళ మాటలో మనం అడుగుదాము. సో మన దగ్గర ఒకసారికి వైష్ణవి, ప్రశాంతి, సో లలిత, సో మనకి స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి, సో వన్ బై వన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి క్వశ్చన్స్ అన్ని మనం అడుగుతాం. ఓకేనండి? ఓకే. సో ప్రశాంతి, సో ఇక్కడ మోస్ట్లీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు అడిగేది. సో మనకి ఇక్కడ డ్యూరేషన్ అవ్వచ్చు, ఎన్ఎంసి రూల్స్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ సిస్టమ్ అవ్వచ్చు, ఎస్పెషల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి అడుగుతున్నారు. సో ఇక్కడ ఒకసారికి డ్యూరేషన్ ఎంత ఎంత డ్యూరేషన్? సో 6 ఇయర్స్ అంటే దాంట్లో ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ లేకపోతే ఎక్స్క్లూడ్ అంటే 5 ఇయర్స్ ఎంబీబీఎస్ ప్లస్ 1 ఇయర్ ఇయర్ ఇంటర్న్షిప్ టోటల్ సార్ 6 ఇయర్స్. సో సో వైష్ణవి, తర్వాత ఒకసారికి సో ఇంగ్లీష్ మీడియం, సో ఇంగ్లీష్ మీడియమా లేకపోతే బైలింగ్వల్ యూనివర్సిటీ? సో ఇంగ్లీష్ మీడియం అంటే మనకి 6 ఇయర్స్ ఇంగ్లీష్ మీడియం అయినా లేకపోతే. సో మోస్ట్లీ అడిగేది ఏంటంటే సార్ రష్యాలో వచ్చేసరికి రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి కదా అంటండి. తర్వాత ఒకసారి 3 ఇయర్స్, ఫస్ట్ 3 ఇయర్స్ వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తర్వాత 3 ఇయర్స్ వచ్చేసరికి బైలింగ్వల్ అంటే రష్యన్ మీడియంలో చదవాలి రాయాలి అంటున్నారు. అది ఎంతవరకు? సో 6 ఇయర్స్ ఇంగ్లీష్ మీడియం. సో మన డ్యూరేషన్ 6 ఇయర్స్ ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్. సో ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ డ్యూరేషన్ 6 ఇయర్స్, దాంతోపాటు అయితే ఫుల్ ఇంగ్లీష్ మీడియం. సో మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో బైలింగ్వల్ అయితే కాదు, అంటే 3 ఇయర్స్ ఇంగ్లీష్ మీడియం, 3 ఇయర్స్ అయితే ఫుల్ ఇంగ్లీష్ మీడియం, ఫుల్ ఇంగ్లీష్ మీడియం రైట్? ఓకే. తర్వాత సో అక్షిత, సో ఇక్కడ సెక్యూరిటీ ఎలా ఉంది? అంటే మీరు ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ హాస్టల్ అవ్వచ్చు, మీరు బయటకు వెళ్తారు కాలేజీకి వెళ్ళేటప్పుడు అవ్వచ్చు, లేదంటే బయట ఎక్కడైనా మనం యూనివర్సిటీ నుంచి హాస్టల్ రావడానికి లేదా హాస్టల్ నుంచి యూనివర్సిటీకి వెళ్ళడానికి బయట మీరు వెళ్ళేటప్పుడు కానీ, సో రష్యన్స్ మీకు సెక్యూరిటీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? సెక్యూరిటీ అంటే మీకు ఇప్పుడు హాస్టల్లో ఉంటారు మీరు, తర్వాత యూనివర్సిటీలో ఉంటారు, బయటకి ఏదైనా గ్రాసరీస్ కొనుక్కోవటం కొట్టడం మీ పర్సనల్ వర్క్ వెళ్ళినప్పుడు, సో అక్కడ రష్యన్స్ మిమ్మల్ని ఏ విధంగా ట్రీట్ చేస్తారు? ఫ్రెండ్లీగానే ట్రీట్ చేస్తారు సార్. రష్యన్ లాంగ్వేజ్ ఒక లాంగ్వేజ్ బ్యారియర్ తప్ప మిగతా ఏముండదు సార్. సో మీకు రష్యన్ బ్యారియర్ అంటే రష్యన్ లాంగ్వేజ్ బ్యారియర్ అంటే మనకి ఏంటి, డే టు డే కమ్యూనికేషన్ కోసం రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే అంతే, తప్పితే మనకి ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ అంతా రష్యన్ లాంగ్వేజ్ అంటే మనకి ఏంటంటే రష్యన్ లాంగ్వేజ్ డే టు డే కమ్యూనికేషన్ కోసం, అంటే మనం ఏదైనా ట్రామ్స్ కో లేకపోతే బస్ కో లేకపోతే గ్రాసరీ షాప్ కో ఏదైనా పర్సనల్ పర్పస్ కోసం మన డే టు డే కమ్యూనికేషన్ కోసం మాత్రం, అంతే తప్పితే ఎంబీబీఎస్ మొత్తం ఫుల్లీ రష్యన్ మీడియం అవచ్చు, ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం అంటే సగం ఇంగ్లీష్ మీడియం సగం బైలింగ్వల్ అయితే కాదు. సో ఓన్లీ మనకి లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ ఎక్కడ వస్తుందంటే మనం ఎక్కడైనా బయటకు వెళ్ళడానికి ట్రామ్స్ లేకపోతే మీరు హాస్టల్ వాటెవర్ మనం ఏదైనా వెళ్ళినప్పుడు బేసిక్ కమ్యూనికేషన్ కోసం. సో దాంట్లో కూడా మీకు ఏంటంటే బేసిక్ యూనివర్సిటీ వాళ్ళకి ఎంతో కొంత మీకు బ్రీఫింగ్ ఇస్తారు. సో బాగా ఉంటారు, సో 3 ఇయర్స్ వరకు కూడా మీకు బేసిక్ కమ్యూనికేషన్ అయితే దొరుకుతుంది. సో ఓకే, సెక్యూరిటీ లలిత, సో సెక్యూరిటీ ఎలా ఉంటుంది అంటే ఎస్పెషల్లీ సో బయట బయట సెక్యూరిటీ మీకు ఈ హాస్టల్ ఎస్పెషల్లీ హాస్టల్లో మీకు సెక్యూరిటీ ఎలా ఉంటుంది? ఓకే, సో హాస్టల్ అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు? 12 అయిపోతే గేట్స్ క్లోజ్ అయిపోతాయి. సో 12 అయితే గేట్స్ క్లోజ్ అయిపోతాయి, హాస్టల్ అయితే మీకు ఎలాంటి సెక్యూరిటీ ఇష్యూస్ అయితే లేవు. సో ఓకే, సో ఎడ్యుకేషన్ ప్రకారం అయితే మీకు డ్యూరేషన్ వచ్చేసరికి 6 ఇయర్స్ డ్యూరేషన్, ఫుల్ ఇంగ్లీష్ మీడియం, తర్వాత సెక్యూరిటీ అయితే మీకు ఎలాంటి ఎస్పెషల్ మీరు గర్ల్స్ కూడా బాయ్స్ అంటే నో ప్రాబ్లం, ఓకే వాళ్ళు కూడా సెక్యూరిటీ కూడా ఎస్పెషల్లీ గర్ల్స్ సెక్యూరిటీ ఎక్కువ ఉండాలి కాబట్టి మీకు సెక్యూరిటీ అయితే హాస్టల్లో కానీ యూనివర్సిటీలో వచ్చేసరికి యూనివర్సిటీలో మీతో ఎలా అంటే యూనివర్సిటీ ఏదైనా ప్రాబ్లం ఉంటుందా? ఎలాంటి? సో యూనివర్సిటీలో ఉండదు. సో బయట రష్యాస్తో కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఏంటంటే రష్యన్ లాంగ్వేజ్ డే టు డే కమ్యూనికేషన్ కోసం మనకి రష్యన్ లాంగ్వేజ్ కావాలి, అంతే కదా? తర్వాత వచ్చేసరికి సో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రష్యన్స్ మీద మిమ్మల్ని ఏ విధంగా ట్రీట్ చేస్తారు అసలు? రష్యన్స్ అంటే మనకి రేసిజం ఉంటామో లేకపోతే ఇదేమన్నా ఉందా లేకపోతే ఎలాంటి వాళ్ళు ఏ విధంగా? సో వాళ్ళకైతే మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఓకే, సో మనకి ఎన్ఎంస్ రూల్స్ అయితే ఇక్కడ అఫీషియల్గా ఫాలో అవుతుందా యూనివర్సిటీ? యూనివర్సిటీ ఫాలో అవుతున్నట్టు కదా, మీకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. తర్వాత ఒకసారికి
సో హాస్టల్లో సెక్యూరిటీ బాగానే ఉందన్నారు, యూనివర్సిటీలో సెక్యూరిటీ బాగానే ఉందన్నారు. సో మీకు సెక్యూరిటీ పర్పస్ అయితే మాత్రం రష్యాలో ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు మన సెక్యూరిటీ పరంగా అయితే. సో హాస్టల్లో ఉండడానికి అయితే మీకు హాస్టల్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. సో బాయ్స్కి గర్ల్స్ సెపరేట్ హాస్టల్. సో ఇండియన్ మెస్ ఉందా? సో ఇండియన్ మెస్ ఉంది, బట్ కాకపోతే ఏంటంటే మన తెలుగు ఫుడ్ ప్రాపర్గా దొరకట్లేదు, అదే కదా మీ మెయిన్ క్వశ్చన్. సో అంటే మన తెలుగు ఫుడ్ ఉండదు కాబట్టి, అంటే మనకి ఎస్పెషల్లీ ఏంటంటే సౌత్ ఫుడ్ అనేది, అంటే ఆ స్పైసెస్ ఎస్పెషల్ ఏంటంటే నాట్ ఓన్లీ దా మీరు రష్యా కాదు, మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళిన ఏంటంటే ఎస్పెషల్ హాస్టల్లో వచ్చేసరికి బేసిక్ కొంత అయితే డిఫరెన్షియేషన్ ఉంటుంది. సో అది మనకు కొంత అడ్జస్ట్ అవ్వాల్సింది, అది రియల్ ఫ్యాక్ట్ అది. సో నేను చెప్పేది ఏంటంటే రష్యన్ కాబట్టి ఇండియన్ ఫుడ్ ఉంటుంది కాబట్టి, సో మనకి యాజ్ ఇట్ ఇస్ ఇంట్లో ఉంటుంది అన్నట్టు దొరకదు మనకి, ఇక్కడ కాదు మన ఇంట్లో తప్పితే బయట కూడా ఎక్కడ దొరకదు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ వెళ్తాము, హైదరాబాద్ వెళ్తాము, సో మన ఇంట్లో ఉన్నట్టు దొరుకుతుంది మనం ఏదైనా హోటల్కి వెళ్తే, ఏదో మన ఫేమస్ హోటల్కి వెళ్తే మనకు కావాల్సిన ఏదో టేస్ట్ దొరుకుతుంది అంతే. అంతే తప్పితే మనకి బేసిక్ ఏంటంటే తప్పదు, అంటే మెస్ విషయం మెస్ అవ్వచ్చు, అంటే హాస్టల్లో మీకు సెక్యూరిటీ ప్రాబ్లం లేదు, మీకు ఏదైనా వండుకోవాలంటే గ్రాస్ నుంచి దొరుకుతాయి, ఫర్ ఎగ్జాంపుల్ నియర్ బై షాప్స్ ఉంటాయి, ప్రాబ్లం లేదు. సో అడ్జస్ట్ అవ్వచ్చు దాని కొంచెం, ఓకేనా? తర్వాత సో వార్ గురించి, సో వార్ చాలా మంది అంటారు ఏంటంటే రష్యాలో వార్ జరుగుతుంది కదా, ఇప్పుడు ఎలా పంపించాలి, అమ్మాయిలు అవ్వచ్చు అబ్బాయిలు అవ్వచ్చు. సో వార్ ఏమన్నా మీకు ఆల్మోస్ట్ మీరు 1 ఇయర్ అవుతుంది కాబట్టి మీ సీనియర్స్ అంటే సో వార్ ఎఫెక్ట్ అయితే లేదు, ఈస్ట్ సైడ్ కాబట్టి ఐ థింక్ మిడిల్ రష్యా కాబట్టి మనసు అయితే మాస్కో నుంచి ఈస్ట్ సైడ్ అయితే అసలు మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో రష్యా వార్ జరగటము, మీకు యుద్ధాలు జరగటము, మీకు డే టు డే లైఫ్ ఏమైనా డిస్టర్బెన్స్ అవ్వటము, ఏం డిస్టర్బెన్స్ లేదు. సో టెంపరేచర్స్, సో మన టెంపరేచర్స్ ఎప్పుడు మనకి హెవీగా ఉంటాయి, సో దానికి సంబంధించి మనం ఏ విధంగా ఉండాలి, సో టెంపరేచర్స్ ఎప్పుడు స్నో ఉంటుంది, సో అంటే అప్పుడేమన్నా మీకు మరీ ఇబ్బందిగా ఉంటుంది, లేదా సర్వైవ్ అవ్వడానికి బాగానే ఉంటుంది. సో అడాప్ట్ అవుతారు. సో రష్యన్ మనకు వచ్చేసరికి మనకి ఎలాంటి ఏదన్నా ఆ అడాప్టెడ్ విషయాలు ఇప్పుడు ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది కాబట్టి, సో సీనియర్స్ ఉన్నారు మనకి 3rd year 4th year 5th year అందరు సీనియర్స్ ఉన్నారు కాబట్టి, సో వాళ్ళు ఏంటంటే మీకు చెప్పారు, అంటే మీకు ఎవరు రిఫరెన్స్ ఉంటారు లేదా మీరు యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటారు కాబట్టి, సో వాళ్ళు కూడా మేబీ చెప్పుంటారు. సో వాళ్ళకి అంటే మీరు వాళ్ళు చెప్పింది మీకు ఇక్కడ మ్యాచ్ అయిందా మీకు ప్రాపర్గానే, సో వాట్ ఎవర్ క్లైమేట్ పరంగా అవచ్చు. సో ఎడ్యుకేషన్ మీ ప్రొఫెసర్స్ ఏ విధంగా చెప్తున్నారు అసలు? సో మనకి ఎస్పెషల్లీ మెస్ ఆల్మోస్ట్ మన ఇండియన్ మెస్ అయితే ఉంది, హాస్టల్ వచ్చేసరికి హాస్టల్ కూడా ఉంది యూనివర్సిటీలో, తర్వాత వచ్చేసరికి ఎడ్యుకేషన్ పరంగా ఎన్ఎంసీ రూల్స్ అయితే మనకు కావాల్సింది అంటే ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వాలి. సో యూనివర్సిటీ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుంది, సెక్యూరిటీ బాగానే ఉంది. సో మీ బడ్జెట్ కూడా ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసరికి మన చెప్పిన బడ్జెట్ లో ఉంటుందా, లేకపోతే ఏమైనా ఎక్సెస్ అవుతుందా? చెప్పిన బడ్జెట్ లో ఉంటుంది. సో ట్యూషన్ ఫీజులు, మీరు ట్యూషన్ ఫీజులు అవ్వచ్చు, హాస్టల్ ఫీజులు అవ్వచ్చు, మెస్ ఫీజులు అవ్వచ్చు. అండ్ తర్వాత వచ్చేసరికి సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకి ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది సార్. సో మీరు సాటిస్ఫైడేనా? సో 100% సాటిస్ఫైడ్. సో రూల్స్ ప్రకారం అండ్ మనకి ఏంటంటే మెయిన్లీ వచ్చేసరికి అడిగేది ఏంటి, ఇప్పుడు ప్రజెంట్ ఉంది ఏంటంటే రిమైనింగ్ ఏ కంట్రీ ఎన్ఎంసీ రూల్స్. సో ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వట్లేదు కాబట్టి రష్యా అయితే ఎన్ఎంసీ రూల్స్ అఫిషియల్గా ఫాలో అవుతుంది, ఎస్పెషల్లీ మీ యూనివర్సిటీ వరకు ఫుల్ ఇంగ్లీష్ మీడియం. సో మీకు సెక్యూరిటీ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదు, డ్యూరేషన్ కూడా ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ 6 ఇయర్స్, సో మనకు కావాల్సింది 5.5 ఇయర్స్, ఇక్కడ ఏంటంటే 6 ఇయర్స్. సో మీరు ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ కూడా చేసుకోవచ్చు కదా, సో అది మీరు సెల్ఫ్ కుక్ కూడా చేసుకోవచ్చు కావాలంటే, ఇక్కడ హాస్టల్లో నచ్చే మీరు సెల్ఫ్ కుక్ చేసుకోవచ్చు. సో ఫుల్ ఇంగ్లీష్ మీడియం, హాస్టల్ సెక్యూరిటీ, యూనివర్సిటీ సెక్యూరిటీ, లైబ్రరీ ఉంది చదువుకోవడానికి, ఎలాంటి మీకు వాళ్ళే బుక్స్ ప్రొవైడ్ చేస్తారు. సో మీకు ఇంకా ఎడిషనల్ నాలెడ్జ్ కావాలంటే మనం ఆన్లైన్లో తీసుకోవాలి, ఎవరైనా ఏ యూనివర్సిటీ ఏంటంటే మనకి మొత్తం ప్రొవైడ్ చేయదు ఎక్కడ కూడా. మీరు ఏంటంటే అది ప్రొఫెషనల్ కోర్సు కాబట్టి వాళ్ళు చెప్పేది లిమిటెడ్గానే ఉంటుంది, ఇప్పుడు నాట్ ఓన్లీ ది యూనివర్సిటీ, మీరు ఐఐటీ తీసుకున్నా ఎయిమ్స్ తీసుకున్నా చెప్పే తక్కువ ఉంటుంది, ఎందుకంటే మీరు ప్రొఫెషనల్ అంటే మనం ఏంటంటే ఎక్కువ నాలెడ్జ్ మనమే డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ కూడా మనమే తీసుకోవాల్సి వస్తుంది సబ్జెక్ట్ వాళ్ళు, జస్ట్ పాయింట్అవుట్ చేస్తారు, ఆ పాయింట్అవుట్ నుంచి మనకు కావాల్సిన సొల్యూషన్స్ అనేవి మనం డిఫరెంట్ సోర్స్ నుంచి మనం తీసుకోవాలి, ఏదైనా డౌట్స్ వస్తే మీ ప్రొఫెషనల్ లెక్చరర్స్ అంటే ఆటోమేటిక్గా మీకు ట్రాక్ చేస్తుంది, రైట్? అంతే కదా, ప్రొఫెషనల్ కోర్స్ అంటే అంతే మీకు. సో ఇలాగే ఇప్పుడు మన 10th class ఇంటర్మీడియట్ లాగా ఎగ్జాక్ట్గా అది చదివితే అదే వస్తుంది, ఇది చదివితే ఇదే వస్తుంది, ఇంటర్మీడియట్ లాగా ఉండదు ఇక్కడ క్వశ్చన్స్. సో మీకు అన్ని ఓరల్ క్వశ్చన్స్ దట్ ఓన్లీ సబ్జెక్ట్ మీద బేస్ అవి ఉంటాయి క్వశ్చన్స్ అన్ని కూడా. సో మీరు ఎగ్జామ్స్ ఎక్కువ రాయడం పేపర్ లాగా ఉండదు, సో టోటల్ సబ్జెక్ట్ ఫోకస్డ్ అవ్వచ్చు. హాస్టల్లో మీకు ఏమన్నా ర్యాగింగ్ అవ్వచ్చు,
ర్యాగింగ్ కూడా ర్యాగింగ్ ప్రాబ్లం ఉంది, సెక్యూరిటీస్ లేవు. సో ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం, ఫుడ్ ప్రకారం, ఏం ఎవ్రీథింగ్ ఇస్ హాస్టల్, సెక్యూరిటీ రూల్స్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఓకేనా? సో ఓకేనండి. సో ఇంకా మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా సరే నాకు కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్కి వాట్సాప్ చేయండి, లేదా యూ కెన్ కాంటాక్ట్ డైరెక్ట్లీ ఆన్ వాట్సాప్. ఓకేనండి, థ్యాంక్ యూ.